नमस्ते ना प्रभात कमलम को स्वागत आटलु आड़ी पाटलु पाड़ी अलसी पोयाने तीया तीयने ताइल मेदो तीसी पेट्टम्मा आटलु आड़ी पाटलु पाड़ी अलसी पोयाने తీయా తీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా అటక మీది అటుకుల పళ్ళెం అమ్మా దింపమ్మా ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయానే తీయా తీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా. నాన్నగారు ఆఫీస్లో ఎన్ని పున్నాగ పూల చెట్లున్నాయో. పొద్దున్నే నేను లక్ష్మి పూలేరుకుంటున్నాము. టప్ టప్ మని ఒక్కో పువ్వు పడుతుంటే అటు పరిగెత్తున్నాము. ఇంతలో లక్ష్మి అన్నయ్య గోపి పరిగెత్తుకుంటూ వచ్చి గబుక్కున లక్ష్మి చేతిలో నుంచి ఓ పువ్వు తీసుకొని దాన్ని రేకు తుంపి నలిపి నోటితో ఊది లక్ష్మినెత్తిన ఢామ్ అని కొట్టాడు. అబ్బా అని లక్ష్మి అరుపు వినిపించగానే అమ్మో వీడు నా వైపు కూడా వస్తున్నాడు, నా పూలు గుంజుకుంటాడు అని నా గౌన్లోని పూలను గట్టిగా పట్టుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అమ్మ నన్ను పడకుండా పట్టుకొని ఏమైంది అట్లా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగింది. అమ్మా గోపిగాడు మా పూలు గుంజుకొని ఇట్లా నలుపుతున్నాడమ్మా, సీతాకోక చిలుకలు కూడా పట్టుకొచ్చి అగ్గిపెట్టలో పెడతాడు మా మీదికి వదులుతాడు అని ఆయాసపడుతూ చెప్పాను. తప్పు, పూలను అట్లా చిదమకూడదు, సీతాకోక చిలకలను అట్లా పట్టుకోకూడదు అని చెప్తూ నా దగ్గర ఉన్న పూలను తీసుకొని ఒక పళ్ళెంలో వేసి వాటిని ఒక్కొక్క పువ్వు తీసుకొని జడలాగా చక్కగా అల్లింది. అమ్మా ఈ పూలు ఎంత బాగున్నాయి కదా, ఎంత మంచి వాసన వస్తున్నాయో, తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి, అక్కడ కింద అంతా ఉంటే నాకెంత నచ్చుతుందో. అట్లాంటి వాటిని పాపం అట్లా చిదిమేస్తే వాటికి నొప్పి పుడుతుంది కదా. ఆ గోపిగాడు అన్నీ అంతే చేస్తాడు. అమ్మా అమ్మా ఈ దండ నాకు జడలో పెట్టమ్మా అన్నాను. అమ్మ నాకు రెండు జడలు వేసి పైనుంచి ఆ పూలదండ పెట్టింది. అన్నం తినిపించి ఎండలో పెత్తనాలకు పోకు పడుకో అని చెప్పింది. అమ్మ ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటే చిన్నగా లేచి బయటకు పరిగెత్తాను. లక్ష్మి కూడా వచ్చేసింది. ఇద్దరము చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నాము. అక్కడే రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టుంది, అదే బస్టాప్ కూడా అట. అక్కడికి వచ్చే వాళ్ళని చూస్తూ బస్సులను చూస్తూ ఆడుకుంటూ ఉన్నాము. అప్పుడే వచ్చిన బస్సులో నుంచి భద్రావతి అత్తయ్య దిగింది. అత్తయ్య అని పిలిచాను. అత్తయ్య నన్ను చూసి, బేబీ మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద ఆటలేమిటి, దయ్యాలు పడతాయి, ఇంత ఎండలో ఆటలేమిటే, ఇంటికి పద అంది. భద్రావతి అత్తయ్యకి పొడవాటి రెండు పెద్ద పెద్ద జడలుంటాయి, అవంటే నాకెంత ఇష్టమో. నేను ఆ జడలు పట్టుకొని వెళ్ళాడుతూ దయ్యం అంటే నాకేం భయం అన్నాను. ఇక నేను వచ్చేటట్టు లేనని వెళ్ళిపోయింది. భద్రావతి అత్తయ్య ములుగు గ్రామసేవిక సత్యవతి అత్తయ్య చెల్లెలు. వెళ్ళినట్టే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి, బేబీ రావే, నిన్ను మీ అమ్మ పిలుస్తోంది అంది. అమ్మ పిలిస్తే తప్పదుగా ఇంకా వెళ్ళాను. అమ్మ సత్యవతి అత్తయ్య వరండాలో కూర్చొనున్నారు. ఇంటికి రాగానే ఆకలేసింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయానే తీయా తీయని తాయిల మీదో తీసి పెట్టమ్మా అని పాడాను. ఇంటికి వస్తే ఆకలేస్తుందా, ఇప్పటిదాకా ఏమో ఆడుకున్నావా, సరేరా పులిహోర చేశాను తిని అత్తయ్య వాళ్ళ ఆఫీసులో పాట పాడాలట వెళ్ళు అంది.
శుభ్రంగా నా వంటిలో ఉన్న మట్టి అంతా పోయేట్టుగా స్నానం చేయించి తెల్లటి ఫ్రాకు, బూట్లు, సాక్స్ వేసి ప్యాకెట్ జడతోటి తయారు చేసింది. ఎండాకాలం రాగానే అమ్మ తెల్లని గ్లాస్కో బట్టతో అర డజన్ గౌన్లు కుట్టిస్తుంది. పైగా వాటిని టినోఫాల్తో సొంతంగా ఉతుకుతుంది. దానితో అవి తెల్లగా టినోఫాల్ అడ్వర్టైజ్మెంట్లో తళ్ళతళ మిలమిల మెరిసిపోతూ ఉండేవి. అత్తయ్యతో నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. అత్తయ్య వాళ్ళ ఆఫీసర్ గారితో, ఈ పాప మూర్తి గారి అమ్మాయి, వీళ్ళమ్మకు పాటలంటే చాలా ఇష్టం, అందులోనూ భానుమతి, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలంటే చెవి కోసుకుంటుంది, అందుకే దీనికి పాడటం నేర్పిస్తోంది, ఇక మన ఆఫీస్లో ఏ ప్రోగ్రామ్ అయినా దీంతోటే పాడిస్తాను అంది. నేను చిన్నగా అత్తయ్య చేయి పట్టుకొని గుంజాను. ఏమిటే అంది అత్తయ్య. అమ్మ నిజంగా చెవి కోసుకుంటుందా? భయం భయంగా అడిగాను. అక్కడున్న అందరూ పెద్దగా నవ్వేశారు. లేదు లేదే, చాలా ఇష్టమైతే అట్లా అంటారు అంతే అంది అత్తయ్య. ప్రోగ్రాం మొదలు కాగానే, భలే తాతమన బాపూజీ, బాలల తాత బాపూజీ అని అమ్మ నేర్పిన పాట పాడాను. అందరూ బాగా పాడావు అని మెచ్చుకున్నారు. నాకు బోలెడు చాక్లెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి అమ్మకు అన్నీ చూపిస్తే అన్నీ ఒకేసారి తినకూడదు అని కొన్ని తీసి లోపల దాచింది. వరండాలో చాప మీద కూర్చొని ఆకాశంలోని చందమామను చూస్తూ అన్నం తింటూ అమ్మ చెప్పే కృష్ణదేవరాయని కథ వింటూ ఎప్పుడు నిద్రపోయానో.